हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल मधु किचन एंड व्लॉग्स। नेने मी माधवी। हाय अंडी, अंदर की संक्रांति शुभाकांक्षलु। ई रोजु संक्रांति रोजु मा इंट्लो मेमु एं चेसामो, मेमु एला संक्रांति सेलिब्रेशन चेसुकुन्नाम अनेदी ई वीडियोलो मीकु नेनु चूपिंचाली अनुकुंटुन्नानु। మా చెల్లి వాళ్ళు మా పాపలు అందరూ కలిసి మేము బయటైతే ముగ్గులు వేసాము। సంక్రాంతి రోజు మాకు పాలు పొంగించడం అనేది ఉంటుంది। ఫస్ట్ మేము ఇంటికి గుమ్మానికి ఎదురుగా పాలు పొంగిస్తాము। ఫస్ట్ కొంచెం పసుపు కుంకుమ వేసి అది మొత్తం బాగా రాసిన తర్వాత మనం ముగ్గుతో ముగ్గు వేసుకుంటాము। ముగ్గు వేసిన తర్వాత అందులో కలర్స్ అనేది నింపుతున్నాము। కలర్స్ నింపుకోవచ్చు లేదంటే పసుపు కుంకుమన వేసుకునేనా చేసుకోవచ్చు। మేము అందులో కలర్స్ వేసుకుంటున్నాము। కలర్స్ అనేది మొత్తం వేసిన తర్వాత చుట్టూ మొత్తం ముగ్గు వేస్తున్నాను కలర్స్ తోనే। कलर्स मत मुग वेस तरह इन देवड़ पटम पेटा पीट ने तस्कना आ पीट पैन को पसुपनी वेसको आ पीट मत पसुपत अलंकाली पसुप राशि पीट की इपड़ पसुप कुंकम तो मन बोटने पीट मा मु सैड बोटने तरवा पैन मन मुग्गु वेसुकोवाली। मरि ए मुग्गैना वेसुकोवच्चु। अंत मुग्गु वेसानु, मुग्गु वेसि अंदुलो कोंचेम पसुपु कुंकुमने वेसानु। इप्पुडु पालु पोंगिंचडानिकि ओक रागि चेंबु तीसुकुंटुन्नानु। मामूलुगा अयिते चिन्नवि गुरिगुलु तीसुकोवाली, अवि लेकपोवडंतो मनं रागि चेंबुलोने पालु पोंगिस्तुन्नामु। अलागे मनं गुब्बम्मलनि मनं प्रिपेर चेसुकुन्न आ चुट्टू मनं गुब्बम्मल अनेदि मोत्तं पेट्टुकोवाली। गुब्बम्मलनि पेट्टुकुन्न तर्वात मनं दारंतो ఐదు వరుసల దారాన్ని మనం చుట్టుకోవాలి। ఆ గుబ్బమ్మల చుట్టూ చుట్టుకొని పూలతో డెకరేషన్ చేసుకోవాలి। ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఫోటోని ఆ పీటపైన పెట్టాము। పెట్టి దానికి బొట్టులు పెట్టేసాము। పెట్టేసి దీపం పెట్టాము। ఇప్పుడు పాలు పొంగించడం కోసం ఆవుతో చేసిన ఆవు పిడికలు మాత్రమే పాలు పొంగించడానికి యూస్ చేస్తామండి। ఆవు పిడికలు వేసేసి దాని పక్కన మనం నింగలాలను వేసుకొని రాగి చెంబు దానిపైన పెట్టుకొని అందులో ఆవు పాలు వేసుకోవాలి। ఓన్లీ ఆవు పాలు మాత్రమే యూస్ చేయాలి పాలు పొంగించడం కోసం। ఆవు పాలు వేసుకున్న తర్వాత దానిపైన మరొక చెంబు పెట్టుకొని మనం దాన్ని పాలు పొంగే వరకు వెయిట్ చేయాలి। ఈ లోపు మనం నవధాన్యాలను అనేది ప్రిపేర్ చేసుకుంటాం కదా, అవి కూడా చుట్టు వేసుకున్నాము। మనకు పాలు అనేది పొంగిపోయాయి చూసారు కదండి, అలా పాలు అనేది మనకు పొంగించుకుంటాము। అలా పాలు పొంగిన తర్వాత అందులో ఇప్పుడు మేము కొంచెం బియ్యంని మూత తీసేసి అందులో కొంచెం బియ్యంని వేసుకోవాలి। అలాగే కొంచెం బెల్లంని కూడా యాడ్ చేసుకోవాలి। యాడ్ చేసుకొని కొద్దిసేపు మనం మళ్ళీ మూత పెట్టుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి। పాలు పొంగించడం అనేది అయిపోయింది। ఇప్పుడు మాకు ఈవినింగ్ బండ్లు అనేది దేవుడి చుట్టూ తిరిగి మూడు తిరుగుతాయండి, బండ్లు వెళ్తాయి, దానికోసం మేమైతే రెడీ అయ్యి బండ్ల దగ్గరికి వెళ్ళడం కోసం సిద్ధంగా ఉన్నాము। మా చెల్లి వాళ్ళు కూడా వచ్చారు కదా, వాళ్ళందరం కలిసి మేము బండ్ల దగ్గరికి అయితే వెళ్ళాము। అక్కడ చిన్నకేశవ టెంపుల్ అనేది ఉంటుంది। చిన్నకేశవ గుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసుకొని దేవుని దర్శనం అయితే మేము చేసుకుంటున్నాము। అక్కడ ఊర్లో ఉన్న వాళ్ళ ఆడపిల్లలు కానీ ఊరికి వచ్చిన ఇంటికి వచ్చిన ఆడపిల్లలు కూడా వాళ్ళందరూ కలిసి చాలా బాగా అక్కడకైతే వస్తారండి। చాలా బాగుంటుంది, ఇక్కడ చాలా బాగా సెలబ్రేషన్స్ చేసుకుంటాము। ఇక్కడ బండ్లు వెళ్ళడం అనేది చాలా బాగుంటుంది, బండ్లు అన్నీ డెకరేషన్స్ చేసి చాలా బాగా ఇక్కడ చిన్నకేశవ గుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు అనేది చేస్తారు బండ్లతోటి। చాలామంది జనాలు అయితే వచ్చారు చూశారు కదండి, అందరూ బండ్ల దగ్గరికి అనేది ఈవినింగ్ మంచిగా రెడీ అయ్యేసి అందరు బండ్ల దగ్గరికి వస్తారు। ఇప్పుడు బండ్లు అనేది చిన్నకేశవ గుడి చుట్టూ తిరుగుతాయి అన్నమాట। మూడు చుట్టూ తిరిగిన తర్వాత పెద్ద మనుషులు సర్పంచ్ వాళ్ళందరూ ఉండేసి ముందు డబ్బులు కొట్టుకుంటూ బండ్లని అనేది దేవుడి చుట్టూ తిప్పుతారు। ఆ ఎడ్ల బండకి చాలా బాగా డెకరేషన్ చేస్తారండి, చాలా బాగుంటుంది చూసారు కదా, ఒక్కొక్క బండిని అయితే ఎలా డెకరేషన్ చేశారో। అలాగే ఆవులను కూడా ఎడ్లను కూడా చాలా బాగా డెకరేషన్ అనేది చేశారు। ఇలా బండ్లు వెళ్ళడం ప్రతి ఇయర్ అనేది సంక్రాంతి రోజు మాకు బండ్లు అనేది ఇలా వెళ్తాయండి చూసారు కదా, చాలామంది జనాలు వచ్చారు। అలాగే బండ్లు కూడా చాలా బాగా వెళ్తాయి। ఇక్కడ అందరూ బిల్డింగ్ల పైన కానీ ఎవరికి ఇక్కడ ప్లేస్ ఉంటే అక్కడ నిలబడి
చూస్తున్నారు. ప్రతి ఇయర్ అనేది సంక్రాంతి అనేది మా విలేజ్లో చాలా బాగా జరుగుతుంది. నాకైతే చాలా ఇష్టం ఈ సంక్రాంతి అనేది. చూసారు కదా ఎడ్ల కూడా పసుపు రాసి మంచిగా అలంకరించారు, అలాగే బండ్లను కూడా చాలా బాగా అలంకరించారండి. బండ్లు బాగా అలంకరించిన వాళ్ళకు మంచిగా ఫస్ట్ ప్రైజ్ కూడా ఇస్తారు. ఏ బండిని అయితే బాగా అలంకరిస్తారో ఆ బండికి ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ అనేది కూడా ఉంటుంది. చూసారు కదా చాలా అంటే చాలా బాగా బండ్లని అనేది అలంకరించారు, అలాగే ఎడ్లను కూడా చాలా బాగా అలంకరించడం అనేది జరిగింది. ఇక్కడ ఎడ్ల బండ్ల పోటీలు అయితే చాలా బాగా జరుగుతాయి. అలాగే ఎడ్ల బండ్లతో పాటు ట్రాక్టర్స్, ఆటోస్ ఏమి ఉంటాయో ఎవరెవరికి అవన్నీ ఇక్కడ చిన్నకేశ్వర టెంపుల్ చుట్టూ మూడు ప్రదక్షిణలు అయితే చేస్తారు, మూడు చుట్లు తిరుగుతాయి. ఇక్కడ చాలా చాలా హ్యాపీగా ఉంది, చాలా బాగుంటుంది. ఈ ఫెస్టివల్ అయితే మా విలేజ్లో చాలా బాగా జరుపుకుంటారు. చూసారు కదండి మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము సంక్రాంతి రోజు. అయితే ఎడ్ల బండ్ల పోటీలు అనేది చాలా బాగుంటాయి. ఎడ్లను కూడా ఎంత బాగా అలంకరించారు అసలు. ఈ ఫెస్టివల్ అయితే మా విలేజ్లో చాలా బాగా జరుపుకుంటాము మేమైతే. నాకైతే చాలా ఇష్టం సంక్రాంతి అనేది. అన్ని ఫెస్టివల్స్ కంటే సంక్రాంతి అనే మా విలేజ్లో చాలా బాగా జరుపుతారు. ఎడ్ల బండ్లు అనేది అయిపోయాయి, ఇప్పుడు ట్రాక్టర్లని తిప్పుతున్నారు. ఒక రౌండ్ అనేది ఆగిపోయింది, ఇప్పుడు సెకండ్ రౌండ్ మళ్ళీ వస్తున్నాయి. ఇలా త్రీ రౌండ్స్ అయితే ఎడ్ల బండ్లు అనేది తిప్పుతారు. ఇప్పుడు మాకు ఎడ్ల బండ్ల పోటీలు అయితే అయిపోయాయి. మేము కొన్ని పిక్స్ తీసుకున్నారు మా పాప వాళ్ళు కూడా. ఆ పిక్స్ని ఇక్కడ లాస్ట్లో నేను యాడ్ చేశాను. ఈ సంక్రాంతి అనేది చాలా బాగా సెలబ్రేషన్ చేసుకున్నామండి, అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాము. నాకు చాలా అంటే చాలా ఇష్టం ఈ సంక్రాంతి ఫెస్టివల్ అనేది. ఇక్కడ ఎడ్ల బండ్లను కూడా ఎడ్లను కూడా చాలా బాగా అలంకరించి చాలా బాగా చేస్తారు కాబట్టి చాలా అంటే చాలా బాగుంటుంది ఫెస్టివల్ కూడా. నాకు చాలా బాగా ఎంజాయ్ చేశాము, మీరు కూడా ఈ వీడియో చూసి ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.